హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కామర్స్ విత్ చైతన్య. సో హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో కమింగ్ టు ద టాపిక్, ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ విచ్ ఈస్ ఇన్ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్షిప్. సో ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ విచ్ ఈస్ కాల్డ్ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్షిప్. సో వాట్ ఈజ్ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్షిప్? Okay, already we have discussed what is partnership, association of persons. Okay, the association of persons, those who have common interest of doing business. So ivanni manam previous class lo discuss chesam, what is partnership firm and what is partnership deed, profit and loss appropriation account. So in this class manam partnership, admission of partnership practice cheddam. So ఇన్ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో మనకి ఓవరాల్ అకౌంట్ 50 marks అండ్ కామర్స్ 50 marks, థియరీ పార్ట్ 50, అకౌంట్స్ 50. సో అవుట్ ఆఫ్ 50, 22 marks క్వశ్చన్ మనం ఈ చాప్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 is 20 marks క్వశ్చన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ 2 marks కూడా మనకి ప్రాఫిట్ షేరింగ్ రేషియో, క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, ఈ 2 questions ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అంటే డెడ్ క్వశ్చన్స్ అనమాట. ఇంకా ఇవి 22 marks ఈ చాప్టర్లో నుంచి మనకి వస్తాయి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ అస్ స్టార్ట్. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అండ్ వాట్ ఈస్ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్. ఓకే, సో అడ్మిషన్ మీన్స్ ఫస్ట్ వాట్ డూ యూ మీన్ బై అడ్మిషన్? జాయినింగ్. ఓకే, జాయిన్ సంవన్ వెన్ అన్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ నీడ్స్ ఓకే మోర్ క్యాపిటల్, ఓకే నీడ్ మోర్ క్యాపిటల్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పాండ్ ఇట్స్ బిజినెస్, ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ప్రొడక్షన్. సో ఇన్ సచ్ కేస్ దే అడ్మిట్ న్యూ పర్సన్ యాజ్ ఎ పార్ట్నర్ ఇన్ టు ద బిజినెస్. సో అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫర్మ్, ఫర్ ఎగ్జాంపుల్ అస్యూమ్ దట్ సీత అండ్ గీత, దీస్ 2 are the partners. ఓకే, దీస్ 2 are investing 10 lakhs అండ్ 10 lakhs. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ 10 lakhs పెట్టి వాళ్ళు బిజినెస్ ని స్టార్ట్ చేశారు. సో దే ఆర్ షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఈక్వల్లీ. సో వీళ్ళిద్దరు ప్రాఫిట్ అండ్ లాసెస్ ని ఈక్వల్ గా షేర్ చేసుకుంటున్నారు, అంటే 1/2, 1/2, 50-50% అనమాట. సో హాఫ్ ఆఫ్ ఈక్వల్లీ దే ఆర్ షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో దే ఆర్ రన్నింగ్ వెరీ గుడ్ బిజినెస్. ఓకే, దెర్ ఈస్ అ గుడ్ డిమాండ్ ఫర్ దేర్ ప్రోడక్ట్స్. సో నౌ దీస్ 2, సీత అండ్ గీత, వాంట్ టు ఇంక్రీజ్ దేర్ ప్రొడక్షన్. సో వీళ్ళిద్దరూ వాళ్ళ బిజినెస్ని పెంచాలనుకుంటున్నారు. సో ఫర్ దట్ if they have sufficient profits or sufficient money or sufficient reserves, vaalle invest chestaru. Otherwise they admit new person as a partner. Okay, Sita, Geeta and Neeta ankonde, Neeta ni admit chestunnaru as a new partner. So new partner ga okarni enduku admit chestaru? Because the new partner is bringing capital into the business. అంతే కదా, న్యూ పార్ట్నర్ యాజ్ ఎ పార్ట్నర్గా ఇన్వెస్ట్ మనము అడ్మిట్ చేసుకుంటున్నామంటే దే ఆర్ బ్రింగింగ్ సంథింగ్ ఇన్ టు ద బిజినెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అసెట్స్. ఓకే, సో నీత ఫర్ ఎగ్జాంపుల్, నీత కూడా ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేసింది. ఓకే, ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద బిజినెస్ దే నీడ్ 10 lakhs. సో దానికోసం నీత అని వాళ్ళు యాజ్ ఎ పార్ట్నర్గా, న్యూ పార్ట్నర్గా అడ్మిట్ చేసుకున్నారనుకోండి. సో ఇప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఎ న్యూ పార్ట్నర్, నీత ఈజ్ ఓకే షీ అక్వైర్స్ రైట్ టు షేర్ ఇన్ ప్రాఫిట్స్ అండ్ అసెట్స్ ఆఫ్ ద బిజినెస్. అంతే కదండి. సో ఎలా అయితే తను 10 lakhs ఇన్వెస్ట్ చేస్తుందో ఆ డే నుంచి ఫ్యూచర్ ప్రాఫిట్స్లో తనకి రైట్ ఉంటుంది, హక్కు ఉంటుంది. సో ప్రాఫిట్స్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఇంతకుముందు ఈక్వల్లీ షేర్ చేసుకునేవాళ్ళు. సో ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? న్యూ పార్ట్నర్ని అడ్మిట్ చేసుకున్నాక దే ఓల్డ్ పార్ట్నర్స్ హ్యావ్ టు సాక్రిఫైస్ దేర్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్. సో వీళ్ళు ఇంతకుముందు హాఫ్ ఆఫ్ షేర్ చేసుకునేవాళ్ళు.
సో దీస్ టూ పార్ట్నర్స్ హ్యావ్ టు సాక్రిఫైస్ దేర్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఎందుకు టు ప్రొవైడ్ ప్రాఫిట్స్ టు ద న్యూ పార్ట్నర్. న్యూ పార్ట్నర్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి అతనికి కూడా ఇవ్వాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్లీ అనుకుందాం బికాస్ క్యాపిటల్ ఇక్కడ ఈక్వల్గా ఉంది కాబట్టి అప్పుడు 1/3 1/3 అవుతుంది కదా. 1:1:2 రేషియోలో అయితే ఓకే 1:1:1 రేషియోలో అయితే 1/3 1/3 1/3 అంటే ఇక్కడ సాక్రిఫైజింగ్ దేర్ ప్రాఫిట్స్ వీళ్ళిద్దరి ప్రాఫిట్స్ని తగ్గించుకొని థర్డ్ పర్సన్కి షేర్ చేస్తున్నారు హూ ఈజ్ అ న్యూ పార్ట్నర్ ఓకే. దే ఆర్ సాక్రిఫైజింగ్ అకార్డింగ్ టు ద డీడ్ ఓకే. ఇట్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద డీడ్ క్లియర్లీ వెదర్ బోత్ ద పార్ట్నర్స్ హ్యావ్ టు సాక్రిఫైజ్ 50-50% ఆర్ ఓకే వన్ పార్ట్నర్ ఓన్లీ నీడ్ టు సాక్రిఫైస్ అనేది అంటే ఇద్దరు ఇవ్వచ్చా ఇద్దరు సాక్రిఫైస్ చేయొచ్చా లేదా ఒకరేనా అనేది మనం డీడ్లో ఆల్రెడీ మెన్షన్ చేసుకుంటాం. అకార్డింగ్ టు ద డీడ్ దే హ్యావ్ టు సాక్రిఫైస్ దేర్ షేర్ ఇన్ ప్రాఫిట్స్ అండ్ ఓకే ఇది మనకి న్యూ పార్ట్నర్కి మనము షేర్ ప్రొవైడ్ చేయడం అన్నమాట. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ రాశాను చదువుదాం వీటిని. న్యూ పార్ట్నర్ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ టు పార్ట్నర్షిప్ బిజినెస్ యాజ్ ఎ పార్ట్నర్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఓకే. ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఓకే అంటేనే మనం న్యూ పార్ట్నర్ని ఓకే ఫర్మ్లోకి అడ్మిట్ చేసుకుంటాం. వై బికాస్ ఆల్రెడీ ఉన్న పార్ట్నర్స్ బిజినెస్ని చాలా స్ట్రగుల్తో ముందు తీసుకెళ్తుంటారు కదా. ఒక న్యూ పార్ట్నర్ని జాయిన్ చేసుకోవాలంటే దే హ్యావ్ టు థింక్ ఓకే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి న్యూ పార్ట్నర్ని జాయిన్ చేసుకుంటే బిజినెస్ ఎంతవరకు డెవలప్ అవుతుంది ఓకే. ఇఫ్ ఐ అడ్మిట్ ఎ న్యూ పార్ట్నర్ ఓకే అది ఎంతవరకు బిజినెస్ ఫర్మ్కి బెనిఫిట్ అవుతుంది అనేది చూసుకొని పార్ట్నర్ అందరి కన్సెంట్ అంటే ఒక పార్ట్నర్ ఓకే అని ఇంకో పార్ట్నర్ నో అంటే అక్కడ న్యూ పార్ట్నర్ని అడ్మిట్ చేసుకోలేరు అన్నమాట. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ యాజ్ ఎ పార్ట్నర్గా ఉన్నారు ఆల్రెడీ. సో దే హ్యావ్ టు 4 మెంబర్స్ అగ్రి అవుతేనే న్యూ పార్ట్నర్ విల్ జాయిన్ ఓకే. అండ్ ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పాం న్యూ పార్ట్నర్ ఆన్ అడ్మిషన్ బ్రింగ్స్ హిస్ షేర్ ఆఫ్ క్యాపిటల్. సో మనం కొత్త పార్ట్నర్ని ఎందుకు జాయిన్ చేసుకుంటున్నాం వీ నీడ్ క్యాపిటల్ ఎక్స్ట్రా క్యాపిటల్ అడిషనల్ క్యాపిటల్ ఓకే అందుకోసమే. సో న్యూ పార్ట్నర్ హ్యాస్ టు బ్రింగ్ షేర్ ఆఫ్ హిజ్ షేర్ ఆఫ్ క్యాపిటల్ అనమాట అండ్ ప్రీమియం ఇన్ ఆర్డర్ టు కంపెన్సేట్ లాస్ ఆర్ సాక్రిఫైస్ మేడ్ బై ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్. వాట్ డూ యూ మీన్ బై దిస్? లిసన్ ప్రీమియం ఓకే క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్ అని మనకి అర్థమైంది. వాట్ ఈస్ ప్రీమియం? ఓకే ప్రీమియం ఈజ్ నథింగ్ బట్ గుడ్ విల్. గుడ్ విల్ ఓకే గుడ్ విల్ ఈజ్ నథింగ్ బట్ గుడ్ ఫేమ్ ఆర్ నేమ్ ఆఫ్ ద బిజినెస్ ఓకే. సో ఒక బిజినెస్కి గుడ్ నేమ్ రావడానికి మేబీ 1 ఇయర్లో రావచ్చు 2 ఇయర్స్ ఇట్ విల్ టేక్ ద ఇయర్స్ ఆఫ్ టైమ్ ఓకే. మనకు బిజినెస్లో మంచి నేమ్ రావడానికి దట్ ఈస్ కాల్డ్ గుడ్ విల్. గుడ్ విల్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ అండ్ ఫేమ్. సో కష్టపడి వీళ్ళు 3 ఇయర్స్ ఆ నేమ్ని సంపాదించారు గుడ్ విల్ని. నౌ మీతో ఈజ్ జాయిన్ యాజ్ ఎ న్యూ పార్ట్నర్. సో తను జాయిన్ అయిన నెక్స్ట్ డే నుంచి ఈ గుడ్ విల్ నేమ్ అండ్ ఫేమ్ తనకు కూడా వర్తిస్తుంది నీతకు కూడా ఓకే వర్తిస్తుంది. సో వీళ్ళు కష్టపడి చేసినందుకు అంటే దే ఆర్ సాక్రిఫైజింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ సాక్రిఫైజింగ్ దేర్ షేర్ ఇన్ ప్రాఫిట్స్ ఎట్ ద సేమ్ టైమ్ దే ఆర్ గివింగ్ గుడ్ విల్ ఓకే టు ద నీత ఓకే నీతకి గుడ్ విల్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఓకే టు కంపెన్సేట్ దీస్ టూ లాసెస్ అంటే ఈ రెండు వీళ్ళిద్దరు సాక్రిఫైస్ చేస్తున్నారు దీస్ టూ ఆర్ ద లాస్ టు దెమ్. సో టు కంపెన్సేట్ దీస్ టూ ఓకే న్యూ పార్ట్నర్ ఓకే హ్యాస్ టు బ్రింగ్ ప్రీమియం. న్యూ పార్ట్నర్ ఇన్వెస్ట్మెంట్ 10 lakhs తో పాటు ప్రీమియం అమౌంట్ని కూడా తీసుకురావాలి బిజినెస్లో పార్ట్నర్స్కి ఇవ్వాలి. సో ప్రీమియం అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ గుడ్ విల్. ఇందాక చెప్పాను కదా గుడ్ విల్. గుడ్ విల్ మీన్స్ నేమ్ ఆఫ్ ద కంపెనీ గుడ్ నేమ్ ఆర్ ఫేమ్ ఆఫ్ ద కంపెనీ. సో గుడ్ యాజ్ ఎ గుడ్ విల్గా న్యూ పార్ట్నర్
అమౌంట్ తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఎంత అమౌంట్ యాజ్ ఎ గుడ్ విల్ గా యాజ్ ఎ ప్రీమియం గా తీసుకురావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకే, ఆల్రెడీ ఇక్కడ 10 lakhs ఇచ్చాను, అదర్వైజ్ విల్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ 10 lakhs ఓన్లీ. ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నా, సో ఫర్ దట్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, ఇతనికి ఎంత రేషియో ఆఫ్ ప్రాఫిట్ ఇస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 1/5 ఇస్తున్నారని డిసైడ్ చేశారు ఓల్డ్ పార్ట్నర్స్. సో ఈ 1/5 రేషియోలో వాళ్ళు అంటే 10 lakhs లో 5/5 20,000, 10 lakhs లో 1/5 ఇస్ 20,000. సో ఈ 20,000 యాజ్ ఎ ప్రీమియం న్యూ పార్ట్నర్ ఓల్డ్ పార్ట్నర్స్ కి ఇవ్వాలి, అప్పుడే వాళ్ళు జాయిన్ చేసుకుంటారు అనమాట. సో హియర్ ఇన్ ఆర్డర్ టు కంపెన్సేట్ లాస్ అండ్ సాక్రిఫైస్ మేడ్ బై ద ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్, సో న్యూ పార్ట్నర్ కి వాళ్ళు షేర్ ఇస్తున్నారు ప్రాఫిట్స్ లో అండ్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ కూడా తను యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ దట్ ఓకే ఇన్ రిటర్న్ ఇన్ ఆర్డర్ టు కంపెన్సేట్ దట్ ఓకే న్యూ పార్ట్నర్ హ్యాస్ టు బ్రింగ్ గుడ్ విల్ ఓకే అండ్ హ్యావ్ టు బ్రింగ్ గుడ్ విల్ ఇన్ టు ద ఫర్మ్. న్యూ పార్ట్నర్ హ్యాస్ టు బ్రింగ్ గుడ్ విల్ ఇన్ టు ద ఫర్మ్. సో థర్డ్ వన్ ప్రీమియం ఈజ్ కాల్డ్ గుడ్ విల్. ఓకే ప్రీమియం ఈజ్ ఆల్సో కాల్డ్ గుడ్ విల్. గుడ్ విల్ అంటే గుడ్ విల్ ఈజ్ అ గుడ్ నేమ్ ఆర్ ఫేమ్ ఆఫ్ ద ఫర్మ్ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఆన్ ద ఆన్ అడ్మిషన్ ఆఫ్ ఎ న్యూ పార్ట్నర్ ఓల్డ్ డీడ్ ఈజ్ సీజ్డ్ అండ్ న్యూ డీడ్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్. సో ఇప్పటి వరకు ఓల్డ్ పార్ట్నర్స్ ఒక డీడ్ రాసుకుని ఉంటారు కదా, సో ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఎ న్యూ పార్ట్నర్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది, థర్డ్ పర్సన్ ఈస్ కమింగ్, సో టోటల్ గా ఈవెన్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో చేంజ్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఈస్ చేంజ్. సో డీడ్ కూడా అక్కడికి క్లోజ్ అయిపోతుంది, ఓల్డ్ పార్ట్నర్స్ డీడ్ సీల్స్ చేసి న్యూ డీడ్ ఓకే అమాంగ్ 3 partners న్యూ డీడ్ వాళ్ళు రాసుకుంటారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో నీడ్స్ టు బి క్యాలిక్యులేటెడ్ టు షేర్ ఫ్యూచర్ ప్రాఫిట్స్. సో దిస్ ఈస్ కాల్డ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో ప్రీవియస్లీ ఓకే ఇంతకు ముందు బిఫోర్ అడ్మిషన్ ఆఫ్ ఎ న్యూ పార్ట్నర్ ఓల్డ్ పార్ట్నర్స్ 1/2 తీసుకున్నారు షేర్. సో నౌ ద ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇస్ చేంజ్ టు 1/3 ఓకే 1/3 1/3 ఓకే దిస్ యూనిట్ టు క్యాలిక్యులేట్. ఇక్కడ మనకి ఈక్వల్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఉంది కాబట్టి ఈజీగా మనం 1/3 వేసుకున్నాం, బట్ సమ్ టైమ్స్ 2:3 ఓకే 3:5 ఒకవేళ అలా ఇచ్చినప్పుడు ఓకే వి నీడ్ టు క్యాలిక్యులేట్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఓకే అది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాము. ఈ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఓకే క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది మనకి 2 marks కూడా అడుగుతారు ఎగ్జామ్లో, బోర్డ్ ఎగ్జామ్లో. సో నెక్స్ట్ పాయింట్ ఓకే సమ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ టు బి మేడ్. ఓకే జస్ట్ నౌ వి డిస్కస్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో నీడ్ టు బి క్యాలిక్యులేటెడ్ అండ్ సమ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ టు బి మేడ్. అడ్జస్ట్మెంట్స్ ఆర్ వెరీ ఓకే మస్ట్ అండ్ షుడ్ అనమాట, అంటే న్యూ పార్ట్నర్ ఎంటర్ అవుతున్నప్పుడు ఓల్డ్ పార్ట్నర్షిప్ని సీజ్ చేసుకోవడం, వాళ్ళ ఓల్డ్ అంటే అప్పటి వరకు ఉన్న ఆ డే వరకు ఉన్న వీళ్ళ అకౌంట్స్ని క్లోజ్ చేసుకోవడం, వాళ్ళ క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఇందాకే చెప్పాం కదా న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అండ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్. సో 4 types ఆఫ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి వితౌట్ కన్ఫ్యూజన్, ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో ప్రాబ్లంతో పాటు మనం అవి డిస్కస్ చేద్దాం. అండ్ గుడ్ విల్ ట్రీట్మెంట్ ఒక క్లాస్లో కంప్లీట్గా 4 ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. ఓకే సో క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ రిజర్వ్స్. సో ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఎ న్యూ పార్ట్నర్ ఓకే ఆ టైం వరకు ఏమైనా ప్రాఫిట్స్ ఉన్నాయి అండ్ రిజర్వ్స్ ఓకే ఏమైనా ఉంటే ఓల్డ్ పార్ట్నర్స్ ఓల్డ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి,
ఓల్డ్ పార్ట్నర్స్, ఐ మీన్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఓల్డ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. అండ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ టు ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో క్యాపిటల్ అడ్జస్ట్మెంట్, ఓకే, ఈ 10 lakhs కి మనం క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ చేస్తాం. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్, వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 10 lakhs పెట్టి స్టార్ట్ చేశారు కదా, సో దీనికి మనం ఏంటి ప్రాఫిట్స్, రిజర్వ్స్, ఓకే, ఇంకా ఏమైనా ఎక్స్పెండిచర్ ఉంటే ఇలాంటివన్నీ యాడ్ డిడక్ట్ చేస్తూ ఉంటాం. సో క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్, అడ్జస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ఓల్డ్ పార్ట్నర్స్, ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తాం. సో ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సో నెక్స్ట్ క్లాస్లో మనం దీని కంటిన్యూయేషన్ చేద్దాం. థ్యాంక్ యూ.